మీకు గుమ్మడికాయ చూపించాను కదా, ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయని తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్. ముక్కలు ముక్కలుగా కట్ చేశాను. ఈ గుమ్మడికాయ ఫ్రై చేసేది చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ ఫ్రై. చాలా దీంట్లో మనకు విలువైన పోషకాలు ఉన్నాయంట. మీరు ఒకసారి అంటే చాలామంది ఇష్టపడరు గుమ్మడికాయ తినడానికి, ఎందుకంటే కొంచెం స్వీట్ ఉంటుంది కదా, అందుకని ఇష్టపడరు. కానీ పప్పులు పొడి చల్లి కానీ గుమ్మడికాయ తాలింపు కానీ చేస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గుమ్మడికాయ తాలింపు కోసం ముందుగా స్టవ్ అంటించి బాండలు పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగో ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట ఆనిన తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి. కరివేపాకు ఉన్న కరివేపాకు వేసుకోవచ్చు, నేను కరివేపాకు వేసలేదు. అవి చిట్పట ఆనిన తర్వాత ఈ గుమ్మడికాయ పప్పుని వేసేస్తానమాట. గుమ్మడికాయ పప్పుని వేసేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుమ్మడికాయ తాలింపు అంటే మా ఇంట్లో అందరూ చూస్తాం, చాలా బాగుంటుంది. పప్పులు పొడి వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. పప్పులు వేసేస్తాం కదా, ఇది సరిపడా ఉప్పు మనం ఎంతంటే తక్కువ ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు ఇంతే కొలతలు అని ఏం లేదు, చూసి మనకి ఎంత కావాలో మన ఇంట్లో వాళ్ళు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళ తక్కువ తినేవాళ్ళని చూసి వేసుకోవచ్చు. ఇదే చిచ్చుపొడి పసుపు వేసుకున్నాను, పాలు తీసుకొని వేస్తున్నా చాలు పసుపు సరిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసి నేను చూపిస్తాను. బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఏమేమి తాలింపులకి మన పప్పులు పొడి వేసుకోవచ్చు అని చెప్పాను కదా. దొండకాయ తాలింపు చేసుకోవచ్చు, గోరుచిక్కుడుకాయ తాలింపు చేసుకోవచ్చు, పంది చిక్కుడుకాయ తాలింపు చేసుకోవచ్చు, బెంగళూరు వంకాయ తీ వంకాయ అని అంటారు, ఉల్లగడ్డ, అరటికాయ, దొండకాయ, సొరకాయ, ఆకుకూరలు అనమాట, చిర్రాకు చేసుకోవచ్చు, పండుగంటాకి అన్నిటికంటే ఇంకా పండుగంటుంది అనమాట. ఈ తాలింపు ఫ్రై చేసుకోవచ్చు, ఇలా గుమ్మడికాయకి వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము కాకరకాయలు ఉంటాయి కదా, బుడ్డ కాకరకాయలు, అవి గుత్తి కాకరకాయలాగా చేసుకుంటారు కదా, గుత్తి వంకాయ ఇలా గుత్తి గుత్తిగా చేసుకుంటారు కదా కాకరకాయని, దానికి కూడా ఫ్రెండ్స్ ఈ పప్పులు పొడి లాపులు పెట్టేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇండియా ఫుడ్ ఛానల్లో ఉంది ఆ కాకరకాయది, గుత్తి కాకరకాయ చేశాను ఈ పప్పులు పొడి పెట్టి, ఒకసారి చూడండి మీరు, కావాలంటే లింక్ కూడా ఇస్తాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతసేపు దీన్ని ఇలాగే వదిలేసి మూత పెట్టేస్తామంటే బాగా ఉడికిపోద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో పప్పులు పొడి చల్లి దించేసుకోవడమే ఫ్రెండ్స్. పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. గుమ్మడికాయని చెక్కి ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు, చెక్కి తీస్తే అల్వాలాగా అయిపోతుంది, అందుకని చెక్కి ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తింటే చాలా మంచిది. ఈ గుమ్మడికాయలో చాలా చాలా పోషకాలు ఉన్నాయంట, అందుకని అప్పుడప్పుడైనా ఈ గుమ్మడికాయ తింటే చాలా మంచిది. ఇప్పుడు గుమ్మడికాయలో ఉప్పేసాం కదా మనం, అది చెప్పాను కదా మీకు ఎవరికి ఎంత అవసరమో అంతే ఉప్పేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఈ పప్పుల పొడిలో ఉప్పు ఉంటుంది కదా అందుకని చూసి వేసుకోండి. మనం తయారు చేసాం కదా పప్పుల పొడి, దాన్ని వేసేస్తున్నాను. అంతే స్టవ్ ఆపేసామా, మిక్స్ చేసేసుకుంటే మన గుమ్మడికాయ తాలింపు రెడీ. సూపర్గా ఉంటుంది, వంకాయ బజ్జీ, గోంగూర చట్నీ, పప్పులుసు, రసము, చట్నీ, దేనికైనా సరే ఎక్సలెంట్. అంతే ఎంత సూపర్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా సూపర్.
సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా గర్ల్ సారీ మా ఇండియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు పప్పుల పొడి తయారు చేసుకుందాం. ముందుగా మా ఇండియా ఫుడ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, పప్పుల పొడి తయారు చేయడానికి శనగలు 100 గ్రాములు, కొబ్బరి ఎండు కొబ్బరి 100 గ్రాములు, 50 గ్రాములు ఎండుమిరపకాయలు, ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకొని కొల్చుకున్నాను, వెల్లుల్లి, జీలకర్ర కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, తగినంత ఉప్పు. ఈ పప్పుల పొడి తయారు చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఏమి వేయించేది ఏమి ఉండదు. ఇవన్నీ చేరి మిక్సీకి వేసేసుకున్నాం అనుకో, ఇవన్నీ మిక్సీకి పొడిలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని పొడిలాగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఏ తాలింపైనా చేసుకోవచ్చు, ఏ తాలింపైనా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చి దీన్ని ఇడ్లీకి, వేడి వేడి ఇడ్లీకి, దోశకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెయ్యి వద్దులే అనుకుంటే అట్లాగైనా తినచ్చు, చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని. కానీ వేడి వేడి ఇడ్లీలు దోశలు తింటే లేదు. మనకు ఇది చేసి స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లోకి, దొండకాయ తాలింపు, గోర చిక్కుడుకాయ తాలింపు, పందిరి చిక్కుడుకాయ తాలింపు, బెంగళూరు వంకాయ అంటే సీ వంకాయ అంటారు, ఉల్లగడ్డ, అరటికాయ, బెండకాయ, సొరకాయ, ఆకుకూర అంటే చిరాకు, పండుగుంటాకు అట్లాంటివి కూడా ఏదైనా సరే తాలింపులు చేసేటప్పుడు తాలింపు చేస్తాం కదా, ఈ పొడి కానీ కొద్దిగా లాస్ట్లో కానీ చల్లుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ ఫ్రై అయినా సరే తాలింపులు చేస్తే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇడ్లీకి, దోశకి, చపాతీకి, చపాతీ చేస్తాం కదా, దానికి చపాతీ మీద కొంచెం నెయ్యి రాసేసి ఈ పొడి చల్లేసి రోల్ లాగా చుట్టేసాం అనుకోండి చపాతీలు, పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే అసలు ఒక్క రవ్వ కూడా మిగలకుండా తినేస్తారు. మీరు ఒకసారి తిని చూసి మీ పిల్లలకి పెట్టండి. చపాతీ చేసేటప్పుడు చపాతీకి ఒక సైడు నెయ్యి రాసేసుకొని బాగా ఆ తడి ఉంటుంది కదా, ఆ తడి మీద ఈ పొడిని చల్లేసుకోండి, రోల్ లాగా చుట్టేసి వేడి వేడి మీద తిని చూడండి మీరు ఒకసారి, అసలు ఎంత సూపర్గా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలకి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను నేను, అసలు మిగిల్చినే మిగిల్చరు, ఇష్టంగా తినేస్తారు. మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సరే ఓకే, మీకు ఇది నేను మిక్సీకి పొడేసి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, మనది పప్పుల పొడి చాలా బాగా వచ్చింది కదా, చూడండి ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు కొంచెం కలర్ ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది కానీ అది రెడ్గా ఉంది, ఇప్పుడు చూడండి రెడ్గా ఉంది అది, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలకు కానీ దోశకి కానీ నేను చెప్పాను కదా చపాతీ రోల్స్ అని, వాటికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. పప్పుల పొడి అంటారు దీన్ని. ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నారనుకోండి మీరు వాడుకోవచ్చు చక్కగా, ఒక నెల అయినా ఇదేం చెడిపోదు. మనం ఇంట్లో పెట్టేసుకొని తాలింపులకి ఇట్లాగా ఇడ్లీకి దోశకి తినొచ్చు, చపాతీకి తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇలా స్టోర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే ఒక నెల అయినా ఉంటుంది ఫ్రెండ్స్, ఏమవ్వదు. ఇలాగే బాటిల్ అయినా వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు.